ద్రవ్యమానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము. ద్రవ్యమానం అంటే మనము ధనాన్ని డబ్బులని ఎట్లా లెక్కిస్తాము అనేది. ద్రవ్యానికి ప్రామాణికం ఏంటంటే రూపాయి. ఈ రూపాయికి తక్కువైన వాటిని పైసలు అని చెప్పి అంటాము. ఇది చూడండి, మనకి ఏదైనా ఎక్కువ డబ్బులు కావాలంటే ఈ రూపాయలలోనే కొలుస్తాము. రూపాయికి తక్కువైనవి చూడండి, 10 పైసలు. 10 పైసలు, 1 రూపాయికి ఎన్ని 10 పైసలు వస్తాయి? 10 వస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే 1 రూపాయికి 10 పైసలు 10 వస్తాయి. అంటే 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. అదేవిధంగా ఇక్కడ చూడండి, 25 పైసలు. 25 పైసలు 1 రూపాయికి ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. 1 రూపాయికి ఇవి అటానాలు ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. దీని మీద చూడండి, పైసా అని ఉంటుంది. పైసా అంటే ఇది రూపాయి కంటే తక్కువ. ఇక్కడ దీని మీద చూడండి, ఇది రూపీస్, రూపీ అని ఉంది. అంటే ఇది రూపాయి, అంటే ఇది రూపాయి. దీనికంటే తక్కువైన వాటిని మనం పైసలు అని చెప్పి అంటాము. అదేవిధంగా 1 రూపాయికి ఎన్ని పైసలు, ఎన్ని 0.5 రూపాయలు వస్తాయి? 8 అణాలు వస్తాయి. పైసా అంటే ఇది పైసలు, రూపాయలు కాదు. ఇది చూడండి, ఇక్కడ ఇది 10 రూపాయలు. ఇక్కడ దీని మీద రూపాయి అని ఉంది, ఇది పైసా అని ఉంది. సో ఇది రూపాయలు, ఇది పైసలు. అంటే 1 రూపాయి కంటే తక్కువ, 1 రూపాయి కంటే ఎక్కువ. 1 రూపాయికి 0.5 రూపాయలు 2. సో వీటిని 25 పైసలు పావలా చారానా ఇవన్నీ 4 వస్తాయి. 25, 25, 50, 75, 100 ఇవి కూడా 100 పైసలైనాయన్నమాట. ఇవి 50, 50, 50, 50 ఎంత? 100 పైసలు. ఇవి 100 పైసలు. 1 రూపాయి కంటే తక్కువైనవి పైసలు, 1 రూపాయి కంటే ఎక్కువైనవి రూపాయలు. ఇప్పుడు మనకు 10 రూపాయలు కావాలి అంటే ఎన్ని రూపాయలు కలవాలి? 10 లేదా 2 రూపాయలు. చూడండి, దీని మీద కూడా 2 రూపాయి గుర్తుంది కదా, 2 రూపాయలు. 2 రూపాయలు ఎన్ని వస్తాయి 10 రూపాయలకి? 5. 1, 2, 3, 4. ఎందుకంటే 2, 2, 4, 6, 8, 10. లేదా 5 రూపాయలు ఎన్ని వస్తాయి? 2. 10 రూపాయలకి ఇచ్చిడండి, 10 రూపాయలకి 5 రూపాయలు 2 వస్తాయి. లేదా 2 రూపాయలవి 5 బిళ్ళలు వస్తాయి, 5 వస్తాయి. లేదా 10 రూపాయలు 10 వస్తాయి. ఇవి సో మనకి ద్రవ్యమానంలో ప్రామాణికమైన విలువ ఏంటి? రూపాయి. రూపాయి ఆధారంగానే మనము డబ్బులని లెక్కిస్తాము. తక్కువైన వాటిని పైసలు అంటాము, ఎక్కువైన వాటిని రూపాయలు అని చెప్పి అంటాము. ఇవి మనకి నోట్లలో ఏ డబ్బులు మనకి లభిస్తున్నాయి, దీన్ని డినామినేషన్స్ అని చెప్పి అంటాము. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయలు ఇవి మనకి లభ్యమవుతాయి. ఈ వీటి ద్వారానే మనము ఎంతైనా డబ్బులు కావాలి అంటే వీటి ద్వారానే మనం తీసుకోవాలి. వీటిని డినామినేషన్స్ అని చెప్పి అంటాము. మనకి 25 రూపాయలు కావాలనుకోండి, 20 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటాం. 25. ఇప్పుడు 200 కావాలి అనుకోండి, 200 కావాలి అనుకోండి, ఈ 100 రూపాయలు 2 తీసుకోవచ్చు. లేదా 50 రూపాయలు ఎన్ని తీసుకుంటాము? 4 తీసుకుంటాం. సో ఇది ద్రవ్య మానము.